सीएम केसीआर असेंबली साक्षिगा ग्राम रेवेन्यू सहायकुलु इच्चिना हामीलु नेरवेर्चालनी बीसी राजकीय जेएसी వీఆర్ఏలతో కలిసి అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. హైదరాబాద్ నాంపల్లిలోని భరోసా కేంద్రం వద్ద అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేస్తామని, 55 సంవత్సరాలు దాటిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పిస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారన్నారు. 2 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు స్పందన లేదని జేఏసీ చైర్మన్ రాచల యుగేందర్ గౌడ్ విమర్శించారు. ముఖ్యమంత్రి హామీ అమలుకై వీఆర్ఏలు గత 41 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారని, ప్రభుత్వం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించకపోతే ప్రగతి భవన్కి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. వీఆర్ఏలకు న్యాయం చేస్తామని 2 సంవత్సరాల కింద ఏ అసెంబ్లీలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం వీఆర్ఏలకు హామీ ప్రకారం ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళ హామీలు అమలు చేయాలని చెప్పి నేడు వీఆర్ఏతో కలిసి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి ఇక్కడికి వచ్చాం. మరి దాదాపు కొన్ని వేల మంది కూడా ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా తరలిస్తే కూడా రాష్ట్రవ్యాప్తంగానే ట్యాంక్ బండ్ దగ్గర కొద్దిమంది హైదరాబాద్ దగ్గర కొద్దిమందిని అడ్డుకొని ఈరోజు పోలీసులు కూడా అరచకం చూసిస్తుంటే మనం నియంత్రణలో ఉన్నారా, ప్రజాస్వామ్యం కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు నెలకొంది. అంటే సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం మాకు వీఆర్ఏ న్యాయం చేయాలి. 55 సార్లు నిన్న పై వాళ్ళ వారికి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పించే వాళ్ళకి పేస్కేల్ అమలు చేయాలని చెప్పి నువ్వు చెప్పిన మాట ప్రకారం వస్తే కూడా ఈరోజు పిల్లలు లేక అందరూ కూడా అరెస్ట్ చేయాలని ఈరోజు బీసీ పొలిటికల్ చేసి తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ ఎంపీ చేసినా కూడా సరే మీ యొక్క నియంత్రణతో విధానాలను కూడా ఎండగట్టి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూడా ఈరోజు పరిశీలించాల బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. కాబట్టి దీనికి అందరూ కూడా మద్దతు వాళ్ళకి.